ఈరోజు ఇక్కడికి అత్యంతంగా విచ్చేసినటువంటి మన రాజన్న వారసులకు మన జగనన్న సైనికులకు వేదికపైన ఉన్న మన నాయకునికి వేదికపైన ఉన్న అమ్మకు మనసారా నమస్సులు పెద్దలారా ఆత్మీయులారా పార్టీకి బలం మీరు పార్టీకి బలగం మీరు पार्टी की धैर्य पार्टी की स्थर्य इधे कार्यकर्त पार्टी कष्ट उद्भव पार्टी वेद पैना चारा मंदुना एमपील एमएलए जेपी चैरम मंत्री मेयर వేదిక ముందు సర్పంచులు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు వాటి మెంబర్లు ఉన్నారు అనేక నామినేటెడ్ పదవుల్లో డైరెక్టర్స్ ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఇంత మందికి పదవులు ఒక్కసారి మనం ఆలోచించాలి ఇంత మందికి పదవులు ఎలా వచ్చాయి ఎలా ఈ రోజు మన సమాజంలో ధైర్యంగా నిలబడగలుగుతున్నాం నాయకుడని చెప్పుకోగలుగుతున్నాం ఒక్కసారి మనం ఆలోచిస్తే దాని వెనకాల ఒక వ్యక్తి కష్టం ఉంది దాని వెనకాల ఒక వ్యక్తి ధైర్యం ఉంది దాని వెనకాల ఒక వ్యక్తి దూకుడు ఉంది దాని వెనకాల ఒక వ్యక్తి యుక్తి ఉంది శక్తి ఉంది ఆ వ్యక్తి అనుభవించినటువంటి కష్టాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి అవహేళనలు ఉన్నాయి దాడులు ఉన్నాయి కట్ట సాధింపులు ఉన్నాయి పాదయాత్రలు ఉన్నాయి వాదరుప యాత్రలు ఉన్నాయి దీక్షలు ఉన్నాయి అనుభవించిన జైలు శిక్షలు ఉన్నాయి ఒక వ్యక్తి ఒక కష్టంతో ఏర్పడ్డటువంటి ఈ పార్టీ ఇన్ని వేలాది వేల మందికి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించిందనే మనం గౌరవంగా ఫీల్ అవ్వాలని మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా చాలా పార్టీలు పుడతాయి ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ పదవుల కోసమో ఆస్తుల కోసమో ఎవరో ఇచ్చేటువంటి పార్టీల మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఉన్నాయి కానీ మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ ఒక తండ్రి సాధించాలనుకున్న మధ్యలో వదిలి వెళ్ళిపోయినటువంటి లక్ష్యాలను ఈ ప్రజలకు అందించడం కోసం పుట్టిన పార్టీ మంది ఒక తండ్రి ఏదైతే ప్రజలకు చేయాలనుకున్నాడో చేయించే ప్రయాణంలో మనకందరికీ దూరం అయ్యాడో వాటన్నిటిని కూడా ఈ ప్రజలకు అందించడం కోసం తన తండ్రిని చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండేలా నిలబెట్టడం కోసం ఒక కొడుకు పెట్టిన పార్టీ ఆరోతన్ తండ్రి ఏదైతే ప్రజలకు మంచి చేయాలనుకున్నాడో ఆ పాలన తీసుకొచ్చారు పిల్లల గురించి ఆలోచించాడు చదివించాలని ఆలోచన తల్లికుంటే తండ్రికుంటే చదువుకోవాలని ఆలోచన పిల్లలకుంటే అతను డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా కలెక్టర్ అవుతాడా అంతకన్నా పై చదువులు చదువుతాడా నేను చదివిస్తాను అంటూ అమ్మఒడి నుంచి విద్యా దీవెన నుంచి వసతి వరకు అందించే పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడిని ఉన్నత చదువులు చదువుతున్న నాయకుడు మన నాయకుడు మహిళంటే కేవలం భర్తకి జీవిత భాగస్వామే కాదు కుటుంబంలో సరి భాగస్వామి కావాలని ఆర్థికంగా సరి భాగస్వామి కావాలని ఇల్లు ఇచ్చినా పొలం ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆసరా ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళలకు ఇచ్చే పదవులు ఇచ్చినా కొలువులు ఇచ్చినా స్థానిక ఏలుబడి ఇచ్చినా మహిళల్లో సరి భాగం ఇచ్చే సగం ఇచ్చే సగం పైన ఇచ్చే మహిళ సలత్తుకుని తిరిగేలా చేస్తున్న నాయకుడు మన నాయకుడని మనం ధైర్యంగా చెప్పుకోవాలి ఎవరోజైతే రైతు భుజంపై తెల్ల కండువ వేసుకుని పొలానికి వెళ్తాడో ఆ రోజే రైతు రాజ్యం వస్తుందని
ఆ రైతులు రాజులు చేయాలని. ఇత్తనాలు ఇచ్చినా, ఎరువులు ఇచ్చినా, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా, రైతు భరోసా కేంద్రాలు పెట్టినా, రైతును రాజును చేస్తూ పాలన సాగిస్తున్న నాయకుడు మనకు వేదిక పైన ఉన్నాడు. ఒకనాడు పెన్షన్లు అంటే కొందరుకు లభించాయి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా 1వ తేదీ నాటికే తన ఇంటికే పెన్షన్ పంపిస్తూ అవ్వా తాతలకు, వితంతువులకు, వికాంగులకు, వికలాంగులకు, అబాకిలకు ఈరోజు వారు తలెత్తుకుని మా కుటుంబాలను నడిపించుకోవడానికి మా బిడ్డ ఉన్నాడని గర్వంగా చెప్పుకునేలాగా అబాకిలను ఆదుకుంటున్న నాయకుడు మన నాయకుడు ఇక్కడ వేదిక పైన ఉన్నాడు. పెద్దలారా, సామాజిక చైతన్యం గల నాయకులు రాజకీయాల్లో అడుగుపెడితే నేను నీళ్ళిచ్చిన బీడి భూముల్లో కూడా నీళ్లుంటాయని, కలతప్పిన మొహాల్లో కాంతి రేకులు విచ్చుకుంటాయని ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో తలెత్తుకుంటారంటారు పెద్దలు. అందుకు ప్రత్యేకమైన నాయకుడు ఈ రోజునే మనం గర్వంగా చెప్పుకోవాలి. ఒకనాడు ఇల్లు అంటే కొందరికే సాధ్యం, వానొస్తే తడుస్తాడు, ఎండొస్తే ఎండుతాడు, చలేస్తే వణుకుతాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు అనుకునే రోజుల నుంచి సామాజిక భద్రతగా లక్షలాది మందికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేరు వాళ్ళన్న వారు లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తూ పాలన సాగిస్తున్న నాయకుడు మన నాయకుడనే మనం గర్వంగా చెప్పుకోవాలి. నాకు వారితో ఒక అరుదైనటువంటి అదృష్టం ఉంది, ఎవరికి దొరికిన అదృష్టం ఉంది, అది నా సొంతంగా నేను గర్వంగా ఈ జన్మంతో భావిస్తా. 3 తరాలతో 3 దశాబ్దాల పైగా ఒక పార్టీ తెలియకుండా, ఒక నాయకుడు తెలియకుండా, ఒకే కుటుంబంతో 3 తరాలతో 3 దశాబ్దాలుగా శిశిరికులు చేసే భాగ్యం నాకు కలిగిందని కూడా గర్వంగా చెప్తున్నా. అలాంటి నాయకులు ఆలోచనలు ఎలా ఉంటాయంటే కార్యకర్తలే ప్రాణంగా భావిస్తారు, నమ్మిన వ్యక్తి సొంతంగా భావిస్తారు, మీరే ఆస్తిగా భావిస్తారు. కాబట్టి అలాంటి నాయకుణ్ణి మనందరం కూడా కాపాడుకోవాలి. అలాంటి నాయకుణ్ణి అనేక శక్తుల నుంచి రక్షించుకోవాలి. అందుకే మనమందరం కూడా సైనికులై నడవాలి. పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పై పైకి, కథం తొక్కుతూ, మదం పాడుతూ, హృదయంతరాలు గర్జిస్తూ, వినపడలేదా మరో ప్రపంచపు తెలిపోతూ, అడవులు కొండలు ఎడారులా మనకి అడ్డంకి, వయసు మల్లెల ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి, వస్తున్నాయి వస్తున్నాయి మన జగనన్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, మన జగనన్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదండి ముందుకు, పదండి దోసకు. పత్రికలు ఒకటైనా, ప్రతిపక్షాలు ఒకటైనా, అందరూ కలిసి వచ్చిన పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి సెలవు.